హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ప్రజెంట్ మనకు లాక్డౌన్ జరుగుతుంది కదండి, మరి మీరు అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా లాక్డౌన్ కూడా? నేనైతే ఎంజాయ్ చేస్తున్నానండి మా ఫ్యామిలీతో. మీరు కూడా మంచిగా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ మీ ఫ్యామిలీతో బాగా గడపండి, మంచిగా ఎంజాయ్ చేయండి, ఇబ్బంది అనుకోకుండా స్టే హోమ్ అండ్ సేఫ్గా ఉండండి. కానీ మనం లాక్డౌన్ని ఎంజాయ్ చేస్తున్నా కూడా కొన్ని సిల్లీ రీజన్స్తో మనకి కొన్ని కొన్ని సిల్లీ అయిన ఇబ్బందులు ఉన్నాయండి. అట్లాంటి సిల్లీవి నాకు కూడా రెండు ఉన్నాయి. సో అది అవి ఏంటనేది షేర్ చేసుకోవడం కోసం ఈరోజు నేను వీడియో చేస్తున్నానండి. దానికన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, ఓకేనండి? నేను టూ రీజన్స్ అని చెప్పాను కదండి. దాంట్లో ఫస్ట్ది ఏంటంటే, నేను బిఫోర్ లాక్డౌన్ అంటే నేను 21st అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. 26th ఉగాది ఉంది కదండి, సో దానికోసం అని వచ్చాను నేను. 23rd ఏమో మా పాప బర్త్డే, మా పాప బర్త్డే ఇక్కడే సెలబ్రేట్ చేసేసుకొని ఉగాది వరకు ఉండి ఉగాది నెక్స్ట్ డే ఊరు వెళ్ళిపోదామన్న ప్లానింగ్తో మేము వచ్చామండి అమ్మ వాళ్ళ ఊరు. 21st నుంచి 27th వరకు ఒక 6 డేస్ ఉంది కదండి, 6 to 7 డేస్. సో ఆ డేస్ కోసం నేను 4 డ్రెస్సెస్ తెచ్చుకున్నానండి, సరిపోతాయని. 4 డ్రెస్సెస్, ఒక 2 నైట్ డ్రెస్సులు తెచ్చుకున్నానండి. కానీ ఇప్పటికీ 1 మంత్ అయిందండి, నేను అవే డ్రెస్సులు వేసుకుంటున్నాను. వేసుకొని నాకు కూడా విసుకొచ్చేస్తుందండి ఆ 4 డ్రెస్సెసే. పాపం ఆ బట్టలు కూడా అనుకుంటాయండి, ఏడ్చేస్తూ ఉంటాయి పాపం, ఈమె రోజు ఇవే వేసుకుంటుందని. వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తిట్టుకుంటాయండి నన్ను, అవి రోజు ఇవే వేసుకుంటుంది. ఇవి చూసే వాళ్ళకు కూడా, మా ఇళ్ళ పక్కల వాళ్ళకు కూడా, ఈ అమ్మాయికి ఏంటి బట్టలు లేవా ఇవే వేసుకుంటుంది రోజు అనుకుంటున్నారేమో. కానీ నా కష్టమైతే అదండి, నేను తెచ్చుకున్నది 4 వన్ మంత్ నుంచి అవే వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ మంత్ కూడా కంటిన్యూ అవుతుంది అంటున్నారు, సో నెక్స్ట్ మంత్ కూడా నేను వాటితోనే కంటిన్యూ చేయాలేమో. అట్లీస్ట్ కొనుక్కుందామంటే షాపులు లేవండి. ఇవి అవి కూడా చినిగిపోతే నేను మా మమ్మీవి శారీస్ అన్నా వేసుకోవాల్సి వస్తుందేమో, చూడాలి మరి ఏమవుతుందో. ఇది నా ఫస్ట్ అండి, ఫస్ట్ ప్రాబ్లము. సెకండ్ ఏంటంటే, నేను చెప్పాను కదా నేను హైదరాబాద్లో ఉంటానని చెప్పేసి, మాకు ఇంటి చుట్టూ గార్డెన్ ఉంటుందండి. ఎప్పుడన్నా ఊరు వెళ్ళేటప్పుడు అది మేము, మా మేడ్ ఉంటుంది మా పనమ్మాయికి గేట్ ది కీస్ ఇచ్చేస్తాము. తను చెట్లకి అది నీళ్ళు పెట్టమని, కొంచెం చెట్లు చూసుకోమని చెప్పేసి వస్తాం. తనకు కూడా ఏదో 4-5 డేస్ 10 డేస్ అలా చూసుకున్న అలవాటు ఉంది, కానీ ఇలా మంత్స్ టుగెదర్ తను ఎప్పుడు చూసుకోలేదు అవి. అదొకటి, నేను సమ్మర్కి కావాల్సిన కూరగాయలు అవన్నీ కూడా సమ్మర్కి సెట్ అయ్యేలాగా చాలా కూరగాయలు నాటానండి. అవేమో ఇప్పుడు మంచిగా ఈల్డ్ వస్తున్నాయి, మంచి కాయలుగా వస్తున్నాయి, బీరకాయలు అవి అన్నీ వస్తున్నాయి. సో అవేవి నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను, ఆకుకూరలు బోల్డ్ వస్తున్నాయి. నేను మొన్న ఈ మధ్య మా పనమ్మాయి కాల్ చేసి ఇట్లా వెళ్తూ, మాకు సీసీ కెమెరాలు ఉన్నాయండి, సో తను ఏం చేస్తుంది ఏంటి నాకు అన్నీ కనిపిస్తుంటుంది. సో నేను తనకి ఏదో గైడ్ చేయడం కోసం తనకి కాల్ చేస్తే, అమ్మ ఇప్పుడే వెళ్తున్నానమ్మా, ఇంటి దగ్గర గోంగూర కాసింది, గోంగూర చాలా ఉంది, ఇవాళ నాకు కూర ఏం లేదు, నేను గోంగూర తెచ్చుకోవడానికి వెళ్తున్నాను, మీ ఇంటికే వెళ్తున్నాను, నిన్నేమో వంకాయలు కోసుకొచ్చుకున్నానమ్మా అని చెప్తుందండి. అబ్బా నాకు ఎంత బాధ అనిపిస్తుందండి, అంటే తను కోసుకుంటున్నాను కదా, నేను తినలేకపోతున్నాను కదా, అంత కష్టపడి పెంచుకున్నాను తినలేకపోతున్నాను కదా అని బాధ అనిపిస్తుంది. ఓన్లేండి, అట్లీస్ట్ వేస్ట్గా పోకుండా తనైనా తింటుంది, కానీ ఆ ఫీలింగ్ అయితే నాకు ఉందండి, నేను అంత కష్టపడి పెంచుకున్నాను, అట్లీస్ట్ నేను కోసుకోలేకపోయానే అన్న ఫీల్ అయితే నాకు ఉందండి. సో ఇవి రెండు నా ప్రాబ్లమ్స్ అండి, సిల్లీవే కానీ ఏదో నా ప్రాబ్లమ్స్ ఇవి రెండు కదా, అది మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో చేశానండి. మీకు కూడా చాలామందికి ఇట్లాంటి సిల్లీవి ప్రాబ్లమ్స్ చాలా ఉండుంటాయి, అవేదో నాకు పంపించండి కమెంట్ బాక్స్లో, మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.